నవంబర్ 14 నుంచి ఏపీ పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమం ప్రారంభం కానుంది. పాఠశాలల్లో టాయిలెట్లు, త్రాగునీరు, బ్లాక్ బోర్డులు, ఫర్నిచర్, ప్రహరీ గోడలు నిర్మించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ప్రస్తుతం ఉన్న పాఠశాలల ఫోటోలు తీసి అభివృద్ధి చేసిన తర్వాత మళ్లీ ఫోటోలు తీస్తారు. శ్రీకాకుళం పట్టణంలోని ఈ విధంగా ఉంటే రూరల్లో ఏ విధంగా ఉంటుందో అనే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఆనంద్ అందిస్తారు. నవంబర్ 14 నుంచి ఏపీ ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం తీసుకుంది. అయితే ప్రతి స్కూళ్ళల్లోకి సంబంధించి కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఆ విధంగా లేని దీనికి సపరేట్గా ఫోటోలు తీపించి తర్వాత చేసిన తర్వాత ఈ ఫోటోలు ఈ విధంగా ఉంటాయని చెప్పి ప్రదర్శన చేయించడానికి ఉన్నారు. ప్రస్తుతానికైతే మనం చూసుకోవచ్చు, శ్రీకాకుళం ప్రధానంగా ఉన్న రహదారిలో ఉన్న ప్రధాన స్కూలు పిఎస్ఎన్ఎం స్కూల్ అంటారు. ఇక్కడ ఎంతోమంది ఉదంతలు కూడా చదివిన పరిస్థితి కనిపిస్తుంది, పెద్ద పెద్దవాళ్ళు కూడా ఇక్కడ చదివి ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం స్కూల్ మాత్రం శిథిలావస్థలోనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ప్రభుత్వం మాత్రం దీనిపై చిన్నచూపే కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు వీళ్ళు చదువు చెప్పడానికి ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ చాలా వరకు ఇబ్బందులు పడే పరిస్థితి, గట్టిగా వర్షం వచ్చినప్పటికీ ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏంటి అనేది ఒక విద్యార్థి కూడా ఉన్నారా అని కూడా అడిగి తెలుసుకుని చెప్తాను. చెప్పమ్మా, అసలు ఈ స్కూల్లో ఏ విధంగా ఉంది, నీకు ఎలాంటి వసతులు ఉన్నాయి, ఎలాంటి ఏంటి కావాలనుకుంటున్నారు, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు? ఈ పాఠశాలలో ఎంతో చక్కగా చెప్పిన టీచర్స్ ఉన్నారు, కానీ మేము చిన్నపాటి వర్షం పడినా ఎంతో ఇబ్బంది పడుతున్నాము. మాకు సరిగ్గా బిల్డింగ్ లేకపోవడంతో పాఠాలకి చెప్పడానికి చాలా ఇబ్బందులు వస్తున్నాయి. చిన్నపాటి వర్షం పడినా మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాము. ఇంకా మాకు ప్రహరీ గోడ కూడా సరిగ్గా లేదు, అది మాకు ప్రభుత్వం అందివ్వాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడైనా చిన్న వర్షం పడినా మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. పాఠాలకు చెప్పడానికి కూడా పాఠాలు నేర్చుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి మాకు ప్రభుత్వం మంచి బిల్డింగ్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఇదే చూసుకుంటే జిల్లా వ్యాప్తంలో ఉన్న అన్నిటికంటే ముఖ్యమైన స్కూల్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫెసిలిటీస్లో మాత్రం పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి స్కూల్ హెచ్ఎం గారు కూడా ఉన్నారు, ఆయన అడిగితే సార్ ప్రధానంగా చెప్పండి, ఈ స్కూలు చాలా మంచి పేరు గల స్కూలు, కానీ ఇక్కడ వసతులు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది, ఎలాంటివి ఉంటే కావాలనుకుంటున్నారు? అంటే చూస్తే మనకు ప్రహరీ కూడా లేదు, తాగేందుకు డ్రింకింగ్ వాటర్ కూడా లేని పరిస్థితి ఇబ్బంది పడుతున్నారు, ఎలాంటి ఫెసిలిటీస్ అయితే బాగుంటాయి అనుకుంటున్నారు? శ్రీకాకుళం పట్టణంలో కార్పొరేషన్లో 1959 నాటి నిర్మించబడినటువంటి భవనం ఇది. దీన్ని ఇంతవరకు కూడా ఎవరు పట్టించుకోకపోవడం వలన పూర్తిగా డైలాపులేటెడ్ పరిస్థితిలో ఉంది సార్. ఇది దీని నుంచి ఏంటంటే వర్షం పడేటప్పుడు ఆ పైన ఉన్నటువంటి మొక్కల తాలూకా చెత్త కానీ లేదా వాటర్ కానీ పడడం వలన క్లాసులు చెప్పేటప్పుడు మాకు ఇబ్బంది కలుగుతుంది. అట్లాగే పూర్తిగా ఇది ఆస్బెస్టేజ్ షీట్తో ఉంది, స్లాబ్డ్ బిల్డింగ్ అంటే పెర్మనెంట్ బిల్డింగ్ ఒకటి కావాలి. అయితే భవన నిర్మాణం అయితే ప్రారంభించారు, కానీ అది అనివార్య కారణాల వలన ఆగిపోయింది. మాకు ఆ భవన నిర్మాణం చేసి కనీసం 10 రూములు ఉంటే మేము పిల్లలకి చక్కగా పాఠాలు బోధించగలము. పిల్లలైతే చాలా ఆసక్తిగా ఈ సంవత్సరం కూడా జాయినింగ్స్ బాగా పెరిగాయి. మేము అనుకున్న దానికంటే అడ్మిషన్స్ జరుగుతున్నాయి, కానీ భవనం నిర్మాణమే పూర్తిగా మాకు లోపంగా ఉంది. రెండవది మరొక సమస్య ఉంది సార్, చుట్టూ కాంపౌండు హైట్గా లేకపోవడం వలన యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దే విల్ కమ్ అండ్ దాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. రాత్రిపూట వచ్చి వాళ్ళు చేసినటువంటి నష్టం మాకు చాలా ఎక్కువ కలుగుతుంది, దానివలన ఇబ్బందులు పడుతున్నాం. పేరెంట్స్ కూడా ఈ విషయంలో చాలా బాధపడుతూ మాకు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రధానంగా మాకు కాంపౌండ్ నిర్మాణం జరగాలి. కాంపౌండ్ నిర్మాణం జరిగితే తద్వారా మేము ఈ స్కూల్ని స్ట్రెంత్ని బాగా పెంచుతాము. అలాగే నాడు నేడు స్కూల్ ప్రోగ్రాంలో మా స్కూలే ఫస్ట్ ఉంటుందని మేము ఆశించాము, కానీ ఎందువలన మా స్కూల్ని వెనక్కి పెట్టేశారు. దయచేసి ప్రభుత్వ అధికారులు మమ్మల్ని ఈ భవన నిర్మాణంలోనూ ఈ కాంపౌండ్ నిర్మాణంలోనూ సహకరించవలసిందిగా మేము కోరుతున్నాం సార్. స్కూల్ హెచ్ఎంగా ఉండి కొంత సపోర్ట్ కూడా చేసుకుని వస్తున్నారు పిల్లలకి, తాగేందుకు నీళ్ళు లేకపోయినప్పటికీ మీరు సొంతగా ఖర్చులు వేయించి కూడా తెచ్చిపెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఎలా ప్రభుత్వానికి అధిగమించాలనుకుంటున్నారు? చాలా వరకు బ్లాక్ బోర్డులు కానీ చాలా వరకు లేవు, స్కూల్ బిల్డింగ్లో ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. మీ సొంత డబ్బులతో కూడా పెట్టుకుని నీళ్లు తెప్పించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా సాయంకాలం స్పెషల్ క్లాసులప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నారు, ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? అయితే చాలా వరకు సార్ ఇక్కడ ఓపెన్ ప్లేస్ అవడం వలన మేము ట్యాప్స్ వేస్తే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఆ ట్యాప్స్ని విరిపేయటము, దాద్వారా ఆర్ఎంఎస్ నుండి వచ్చినటువంటి గ్రాంట్లు ఖర్చు పెడుతున్నప్పటికీ సొంత డబ్బులు మేము కొంత వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లలకి ఇబ్బంది కలగకూడదు, ఎస్పెషల్లీ రన్నింగ్ వాటర్ వాళ్ళకి 24 గంటలు ఉండాలి. ఎందుకంటే వాళ్ళు బాత్రూమ్స్ కానీ లేకపోతే భోజనాలకు కానీ, అలాగే మీరు అక్కడ చూశారు కదా, అక్కడ మేము వాటరు బయటకు అవుట్లెట్ పెట్టడానికి కూడా మేము సొంత డబ్బులతో పెట్టే చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలకి ఇవన్నీ వసతులు మనం ఇస్తేనే మనకి స్ట్రెంత్ పెరుగుతారనేటటువంటి భావంతో ఉపాధ్యాయులందరం కలిసికట్టుగా కృషి చేస్తున్నాం సార్.
ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఒక్కసారి దృష్టి సాధించి మా చర్యలపై మాత్రం స్కూల్ అభివృద్ధి కోసం మాత్రం ఆలోచిస్తే మాత్రం మంచి అభివృద్ధి దిశగా వెళ్తాము. ఇదే కాకుండా పిల్లల్ని మాత్రం ఎంతో సృజనాత్మక పరిస్థితిలో తీసుకెళ్లే పరిస్థితి ఉన్నప్పటికీ మౌలిక వసతులు లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సాధించి మాకు అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సంతూతో ఆనంద్, ప్రైమ్ 9 న్యూస్, శ్రీకాకుళం.